కడప జిల్లాలో గాన గంధర్వుడు ఘంటసాల 101వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని నెహ్రూ పార్కులో ఉన్న గాన గంధర్వుడు ఘంటసాల విగ్రహానికి డాక్టర్ గోపినాథ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా స్వర్ణనివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయంగా ఎంతో మంది గాయకులు కవులు ఉండేవారని వారి తర్వాతనే ఘంటసాల వచ్చారన్నారు. విజయనగర ప్రాంతంలో ఘంటసాల సంగీతాన్ని అభ్యసించారని సామాన్యుల చెరవకు సంగీతాన్ని అందించిన ఘనత ఘంటసాలది అని కొనియాడారు. ఎంతో మంది గొప్పవాళ్ల సాహిత్యాన్ని ఘంటసాల స్వరంతో విన్నామని ఆయన తెలిపారు. గొప్ప కవులు గాయకులు ఎంతోమంది ఘంటసాలకు పూర్వం ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఒక శాస్త్రీయ సంగీతానికి అలంకారం చేకూర్చినటువంటి వారు, శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులు గొప్పవారు ఎంతోమంది ఉండేవారు. వారి అందరిలో తరువాతనే ఘంటసాల గారు వచ్చారు, శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. పేద కుటుంబంలో నుంచి వచ్చి విజయనగరం ప్రాంతంలో ఆయన ఈ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించటం జరిగింది. అయితే సామాన్యుడి దగ్గరకు సంగీత మాధుర్యం యొక్క ప్రాధాన్యతను, సంగీతాన్ని అనుభవించేటువంటి ఆనందించేటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించింది ఘంటసాల గారు మాత్రమే అంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు. సంగీత మాధుర్యం అనేటువంటిది అందుకుంది, సంగీతానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకుంది ఘంటసాల గారి స్వరం విన్న తర్వాతనే. చాలామంది గొప్ప కవులు ఉన్నారు, ఎన్నో రచనలు చేశారు ఘంటసాలకు పూర్వం కూడా, గొప్ప సాహిత్యాన్ని అందించారు, అజరామరమైనటువంటి